ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, నేను సౌర్య, వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకు మేడారం జాతర వైభవంగా జరగనుండగా ఆ తర్వాత వచ్చే ఏడాది మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 27 వరకు 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు కూడా వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈసారి 20 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. వనదేవత దర్శనానికి భక్తులు ఇప్పటికే క్యూ కట్టారు. భక్తుల గద్దెల ప్రాంతం జంపన్నవాగు కొత్త కళను సంతరించుకున్నాయి. మేడారం మినీ జాతర కోసం ప్రభుత్వం 1.52 కోట్లు వెచ్చించింది. భక్తుల స్నానాల కోసం జంపన్నవాగులో నల్లాలు కూడా అమర్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో విద్యార్థులతో వైఎస్ శర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం యువకులను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. గతంలో రాజన్న రాజ్యంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు శర్మిల కూడా తమకు ప్రాధాన్యత ఇస్తారని నమ్మి వచ్చామని అన్నారు. ఈ విషయంలో ఆమె తమకు హామీ ఇచ్చారని చెబుతున్నారు విద్యార్థులు. కానీ ఒక వ్యక్తి కోసం చనిపోతే, లేకపోతే ఒక మహానేత గురించి చనిపోతే మా ఇంటికి వచ్చి జగన్ అన్న ఓదార్చాడే, అక్క ఓదార్చిందే. కానీ ఇంతమంది తెలంగాణ వాళ్ళు చనిపోతే ఒక్కసారి కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదే. ఓదార్చాడా? ఓదార్చలేదే. పట్టించుకోలేదు. అంటే చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని ప్రభుత్వం నడిపిస్తున్నాడు. కానీ మా జగన్ అన్న అట్లా కాదు, లేకపోతే మా రాజశేఖర్ రెడ్డి, మా నేను తండ్రి అంట, మా డాడీ అట్లా కాదు, మా అక్క అట్లా కాదు అని నేను నమ్ముతున్నాను. నేను ఈరోజు ఒకటే నమ్ముతున్నాను, ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రంలో జగన్ అన్న అంత మంచిగా చేస్తుంటే మనది ఏం తెలుసా, రిచెస్ట్ స్టేట్ అంటారు. ఏంటంటే మనది రిచెస్ట్ స్టేట్ తెలంగాణ ఇదే రిచెస్ట్ స్టేట్ అంటే, ఇంత రిచెస్ట్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టచ్చు, ఎన్ని పథకాలు పెట్టచ్చు, స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు కనిపిస్తున్నారా? లేదే. కానీ అక్క, నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని. నిజంగా నాకు తండ్రి లేడు, నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క. కానీ మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ అయ్యేదక్క, ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క, ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క. కేబినెట్ సమావేశంలో 2600 ఎకరాల రైతుల భూములను వెనక్కి ఇస్తామని చెప్పడాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు తీసుకున్న భూములు 10,000 ఎకరాలను, అప్పుడు నష్టపరిహారం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ప్రధానంగా దివీస్ విషయంలో జనసేన పార్టీ పూర్తి వివరాలతో ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాడతామని అన్నారు. దివీస్ కోసం వ్యతిరేకంగా పోరాడిన పార్టీ జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. కాకినాడ ఎస్సీజెడ్ లో కొనుగోలు చేసింది, దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం తెలిపారు కాబట్టి అవగానే హడావిడిగా రాత్రి ఏర్పాటు
ఈ భూమాఫీ విషయంలో అక్కడ ఎవరు కూడా ఇంకా చేయకూడదు. జరిగిపోతే వాళ్ళు దోచుకునేదా దోచుకోదనే ప్రణాళిక బద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తోంది. ఆ రోజు మీకు నా ఆలోచన 75% స్థానికంగా మీరు ఉపాధి కల్పిస్తామని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. దేనికోసం అండి? మీరు ఇచ్చిన మాట ఏంటి? ఆ రోజున దివీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇక్కడ జరగకూడదు, ఇక్కడ స్థాపించకూడదు, ఇది చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు ఈరోజున ఏ విధంగా మీకు దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ దగ్గర అనుచరులకి ఈ ఆరోపణ రియాలిటీతో ఏం సంబంధం? ఈ కాకినాడ ఏసీ కొనుగోలులో మీ పాత్ర ఏంటి? ఎందుకు ఈ విధంగా తూర్పు లేదు? కేవలం పరిచయంతోనే 11.5 కోట్ల రూపాయల సొమ్ము కాజేసిన ఘటన బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీరారెడ్డి అనే వ్యక్తికి విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల క్రితం విజయ్ కుమార్ తో పాటు అతని సహచరి శృతి సిన్హాతో కలిసి బీరారెడ్డి మోసం చేశాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు తెలిపారు. 6 కోట్ల రూపాయల విలువగల నగలు, సెల్ ఫోన్, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. 11.5 కోట్ల రూపాయల కుంభకోణంలో 4 నిందితులను బాచ్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, బాచ్పల్లి ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సిబ్బంది, ఏసీపీ డి సురేందర్రావు కూకట్పల్లి సూపర్వైజర్ పర్యవేక్షణలో ఈ కేసు, ఇది ఇన్పర్సనేషన్, చీటింగ్, ఫోర్జరీ బేస్ ఆఫ్ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఐపిఎస్ ఆఫీసర్ అని చెప్పి పోజ్ చేసుకుంటూ వీరారెడ్డి అనే కంప్లైంట్ని దాదాపుగా 11 కోట్ల రూపాయల చీటింగ్ చేసిన కేసు విషయంలో ఈ 4 వ్యక్తులని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే అతను, నేను ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్లో ఉన్నాను డెహ్రాడూన్లో అని ఈ కంప్లైంట్ వీరారెడ్డి అనే ఆయన్ని నమ్మించి వాలీబాల్ దగ్గర పరిచయం విషయంలో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తద్వారా ఈ మొత్తము ఈ ఏటు స్మృతి సింహ అనే ఆమె, అదేవిధంగా ఈ చనిపోయిన విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదరు రాఘవ రెడ్డి, వాళ్ళ కజిన్ సంబంధించిన నాగల రణధీర్ రెడ్డి, అంకిరెడ్డి, అదేవిధంగా రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిసి 2017 నుంచి డిసెంబర్ 2017 నుంచి ఈ చీటింగ్ కేసుని పాల్పడి వీరారెడ్డి నుంచి వివిధ దశలలో వివిధ డేట్స్లలో మొత్తం దాదాపు 11 కోట్ల రూపాయలని చీట్ చేస్తారు. దీంట్లో ఈ 11 కోట్ల రూపాయల్లో దాదాపుగా 5 కోట్ల 37 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా వీరారెడ్డి, ఎస్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు వాళ్ళ బ్యాంకు ద్వారా 5 కోట్ల 37 లక్షల రూపాయలకి వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 6 క్రోర్స్ నెట్ క్యాష్ కూడా వీళ్ళు వివిధ దశలు తీసుకోవటం జరుగుతుంది. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విద్యుత్ ఉద్యోగులు మహబూబాబాద్ జిల్లాలోని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టిజన్ ఉద్యోగులు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని ఎస్సీ కార్యాలయం ముందు నిరసనలు తెలిపారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను ఏ విధంగా పోషించగలమని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పడాల శ్రీనివాస్ ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్గనైజేషన్ మీరు పిలుపు మేరకు ఈరోజు ఆర్టిజన్ కార్మికుల అయితేంది, అన్మ్యాన్ కార్మికులు అయితేంది, స్పాట్ బిల్లర్ అయితేంది, ఎస్పీఎంలో పనిచేసేటటువంటి పిల్లలందరికీ రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు
ధర్నా కార్యక్రమాన్ని మా సర్కిల్ ఆఫీస్ ముందు ప్రారంభించడం జరిగింది. 23,000 మందిని రెగ్యులర్ చేసామని చెప్పుకుంటున్నటువంటి ఈ గొప్పలు చెప్పుకుంటే ప్రభుత్వము వారిని రెగ్యులర్ చేయకుండా కొత్త రూల్స్ పెట్టి ఆర్టిజన్ అనే కొత్త రూల్స్ తోటి వాళ్ళని రెగ్యులర్ చేయకుండా వారికి చలి చాలి చాలని వేతనంతో జీతాలు ఇచ్చుకుంటూ ఎస్పీఎంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైతే పీస్ రేట్లు ఇస్తూ బిల్లులు స్పాట్ బిల్లింగ్ చేసే వాళ్ళకు పీస్ రేట్లతోటి వాళ్ళను శ్రమదోపిడికి గురి చేస్తూ వారి యొక్క శ్రమను దోసుకుంటూ ప్రభుత్వము పబ్బం గడుపుకుంటుంది. ఇది కరెక్ట్ కాదైన చర్య. దీనికి మేము నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంత దూరమైనా వెళ్ళి మేము విజయవంతం చేసుకొని మా సమస్యలను సాధించుకుంటే ఎంతవరకు పోరాటం చేస్తామని ఈ కార్యక్రమం విజయవంతం ఒకే సంస్థలో ఒకే రూల్స్ను ఇవ్వాలని మేము ప్రధానంగా కోరుకుంటూ ఆ సాధించేంతవరకు మా డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించిన కజ్జర్ల కొత్తూరు గ్రామాల చెరువుల కాలువలు తుమ్మల పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు రైతులు. ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందారు. రైతులు పలు సమస్యలు విన్నవించడంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందే విధంగా చేస్తామని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ రాము, ఈఈ వైటల్, డిఈ వినోద్ వారి బృందంతో కలిసి కజ్జర్ల కొత్తూరు గ్రామాల రైతులతో కలిసి చెరువులు తూములు సందర్శించారు. వారితో పాటు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీటీసీలు కమలాకర్, వెంకన్న యాదవ్, సర్పంచ్లు ఆనంద్, గంగారం, గ్రామ రైతులు పాల్గొన్నారు. దిగేటోళ్ళు ఉన్నారా ఫస్ట్ అది చూడు, లోపల దిగి ఆ రాళ్ళు తీసేటోళ్ళు ఎవరైనా ఉంటే చూడు. చెరువు ఎక్కడ ఉందో అసలు చెరువు మాకు ఒక జనరల్ యాడ్ స్టిక్ ఉంటుంది అండి. ఏంటంటే కల్వర్ట్స్ అంటే ఓకే, ఇప్పుడు ఏదన్నా మనకు బ్రిడ్జులు కాదు బట్ జనరల్ గా. సో ఆ రకంగా అప్పుడు వాళ్ళు చేసి ఉంటారు. 3 కిలోమీటర్లు అంటే ఎక్కువ స్ట్రక్చర్స్ పెద్ద లెంగ్త్ చోటల 3.1 ఫుట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కల్వర్ట్స్ దీని మీద? 7 ఉన్నాయి సార్. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారు దొంగిలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పాత నేరస్తుడు మహమ్మద్ ఇలియాస్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కారుతో పాటు బైక్ దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలో 7 కేసులు ఉన్నట్లుగా మల్కాజ్గిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావు తెలిపారు. నాకు ఎట్లాగా మా వాళ్ళు ఎప్పుడు సరే అపోకసం చేస్తాడు డీపు కోసం చేస్తాడు. కొమరం భీం జిల్లా సిర్పూరు కాగజ్ నగర్ ఛత్రపతి శివాజీ సంకల్పన సభలో తెలంగాణ బీజేపీ అధ్యకులు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సభలో పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. కాగజ్ నగర్ లో రోడ్లు నాటిన చెట్లు, కట్టిన పార్కులను, శ్మశాన వాటికలు, పేదలకు అందించే బియ్యం వంటివన్నీ కేంద్ర నిధులతో చేపట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని హరీష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ స్వయం బాపురావు, మాజీ మంత్రి వివేక్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా గ్రామంలో సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమన్నారు ఆయన. కెమెరాల నిఘా నీడలో ఠాణా గ్రామం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రక్రాంతి, సీఏ వెంకటేష్, సర్పంచ్ రేగులపాటి రాణి, ఉప సర్పంచ్ నాయని రమ్య, ఎంపీటీసీ రేగులపాటి రవిచందర్, వార్డు సభ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్ ఠాణా R&R కాలనీలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 50 CCTV కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ కాలనీ ఉన్న అన్ని రోడ్స్, అన్ని కార్నర్స్ కూడా కవర్ చేశారు. సో మనము దీనికి ముందు కూడా CCTV కెమెరాస్ పెట్టాలి అని అన్ని విలేజెస్లో మనం ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఈ CCTV కెమెరాస్ నుంచి మనము చాలా కేసెస్ ఇప్పటి వరకు డిటెక్ట్ చేశాం. దాంట్లో మర్డర్ కేసెస్ ఉన్నాయి, చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి, దొంగతనం కేసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఈవెన్ దొంగలు వచ్చి CCTV ఉంది అని వాపస్ వెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో అందరూ కూడా ఈ చింతల్ ఠాణాలో ఎలా పెట్టారు 50 CCTV కెమెరాస్ ఎంటైర్ కాలనీ కవర్ అయ్యేలాగా, అలాగనే మిగతా ప్లేసెస్లో కూడా అందరూ కూడా CCTVs పెట్టాలి, మనకు క్రైమ్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేయాలి అని అందరిని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా భీమాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలో అర్జునగిరి గ్రామంలో నూతనంగా సీఎస్ఏ చర్చిని బిషప్ గోర్ల టైటస్, నిస్సీ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎస్ఏ సంతోష్ ప్రారంభించారు. రెవరెంట్ శామ్యుయల్ వాక్య సందేశం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ విక్టర్ పాల్, అర్జునగిరి గ్రామ సర్పంచ్ బోండా రమాదేవి, దేవరాపల్లి మండలం పాస్టర్స్ ఫెలోపియస్ అధ్యక్షులు సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధ పరోత ప్రభు వరదూత వైనాని పాతే మగలారా వరదూత వైనాని వరదూత వైనాని వరదూత వైనాని పాతే మహోన్నతుడ పరిశుద్ధుడ శక్తి కలిగిన మా పరమ తండ్రి, నీ మందిర ఆవరణము తండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. తిప్పాపురం బస్టాండ్ నుండి ఆటోలకు తాళ్లను కట్టి నిరసన తెలిపారు. ఈ పెంపు పేదలకు పెనుభారంగా ఉందని అన్నారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతుల నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రాష్ట మహిళా కార్యదర్శి పాత సత్యలక్ష్మి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు మూడీగే చంద్రశేఖర్, సర్పంచ్ కదిరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ పైన ధరలు అమాంతంగా పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆటోను తాళ్లతో తిప్పాపూర్ నుంచి దక్షిణ కాశీగా పేరుగాంచిన
వేములవాడ రాజుల సన్నిధి దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా లాక్కొని వచ్చి మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు కూరగాయలన్నీ కూడా భారీగా పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు మొండిగా ఈ సెస్సును విధించడం వల్ల కేంద్రం ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు సెస్సును భారీగా వేయడం వల్ల ఈరోజు మూల ధర రేటు కేవలం 34 రూపాయలని ఇటీవల ఒక పత్రిక కథనం కూడా రావడం జరిగింది. అంతర్జాతీయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ముఖ్యర తిరుపతి రెడ్డి బీజేపీలో చేరారు. జనగామ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యర తిరుపతి రెడ్డి, ముఖ్యర యువసేన నాయకులతో పాటు 4,000 మంది నాయకులు కాషాయ కండువాలు కప్పుకున్నారు. మత్తిరెడ్డిపై వ్యతిరేకతతోనే తాను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని తిరుపతి రెడ్డి తెలిపారు. కేసీఆర్ కేటీఆర్లకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామాను పంపించానని అన్నారు. ముత్తిరెడ్డి అక్రమాలు జనగామ ప్రజలు భరించలేకపోతున్నారని ముఖ్యర తిరుపతి రెడ్డి విమర్శించారు. ఆ కుటుంబ పాలనలకు వెళ్ళి ఆ కబ్జా కోర్ కమిటీలకు వెళ్ళి నేను ఈరోజు బయటికి వచ్చినందుకు నాకు ఈ రోజున ఎంతో సంతోషంగా మన కబ్జా కోర్ ఎమ్మెల్యే చేసే అరాచకాలకు ఆయన చేసే కబ్జా కోర్ ముత్తిరెడ్డి ఆయన కబ్జాలకు పాల్పడుతున్నందుకు ఇదే కాకుండా ఒక్క ఓటేస్తే ముత్తిరెడ్డికి ఓటేస్తే ఆయన బొమ్మర్జీకి ఓటేసినట్టు ఈ జనగామ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. ఆ కాలంలో నాడిలో ఉన్నా లక్ష్మి ఓటేస్తే మధుకర్ అని చెప్పి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఓటేస్తే ఒక కబ్జా కోర్ రెండో కబ్జా కోర్ సంపతిరెడ్డి గారు అదే రకంగా ప్రతి మండలంలో ఒకరు ఇద్దరు నాయకులను కబ్జా కోర్ అసెంబ్లీలో పెట్టుకుని అతను పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతూ జనగామ ప్రాంతాన్ని పూర్తిగా అన్యాయకరం తగిన ప్రాంతానికి మారుస్తూ ఉన్నాడు. మన జనగామ గడ్డ అంటే ఇది ఒక పోరు గడ్డ అని చెప్పి అతనికి తెలియదు. ఆయన ఒక స్థానికేతడు. ఆ స్థానికేతన్ని మనం అందరం ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి తరిమి కొట్టేదాకా మనందరం. సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు. అధికారులు జాతర నిర్వహణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశించారు. బస్టాండ్ ప్రాంతంలో గుడి చెరువు పార్కింగ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ సందర్శించారు. అధికారులకు పలు సూచనలు ఆదేశాలను చేశారు. ఈ సందర్శనలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఎస్పీ చంద్రకాంత్, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. నిబంధనలు అమలుపరచడంలో ఏమాత్రం అలసత్వం పాటించినా పరిస్థితి మరింత దిగజారుతుందని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఒక రోజువారీ కేసులో పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ సంఖ్యలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ పైన కూడా దృష్టి పెట్టాలని సూచించింది. తాజాగా లెక్కల ప్రకారం మహారాష్ట్ర, కేరళలో కరోనా కలకలం ఎక్కువగా ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 75% ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కరోనా మహమ్మారి నివారణకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశంలో మొత్తం 10,000 ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామని వెల్లడించారు. మరో 20,000 ప్రైవేట్ కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రెండో దశ వ్యాక్సినేషన్లో 27 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. और 14 लाख लोगों को दूसरा डोज भी दिया गया है. ये हेल्थ वर्कर और फ्रंटलाइन वर्कर को दिया गया और उसका सारा खर्चा भारत सरकार ने उठाया. लोगों को ये मुफ्त दिया गया. अब अगली बारी लोगों की उम्मीद थी, वैसे ही सरकार ने तय किया है कि 1 मार्च से, यानी अगले सप्ताह से, सोमवार से 60 से ज्यादा उम्र जिनकी है और ऐसी संख्या 10 करोड़ से भी ज्यादा है, ऐसे सभी लोगों को और 45 से ज्यादा उम्र जिनकी है लेकिन जिनको कोमॉर्बिडिटी है, कोई ना कोई दूसरी बीमारी है, ऐसे 45 से ज्यादा उम्र वाले लोगों को भी 1 मार्च से टीकाकरण किया जाएगा. 10,000 सरकारी केंद्रों पर और लगभग 20,000 से भी ज़्यादा प्राइवेट केंद्रों पर, हॉस्पिटल्स में ये टीकाकरण होगा. और उसमें सबसे बड़ा फैसला ये है कि जो 10,000 सरकारी केंद्रों पर जाकर टीका लगवाएंगे, कोई भी हो, उसको मुफ्त टीका लगेगा. సర్కారీ హాస్పిటల్ మే ముఫ్త్ లగేగా సర్కారీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి A1TV తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.